వెల్కమ్ టు స్కైవిజన్ న్యూస్. నేను కళ్యాణి. తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో మట్లపాలెం వద్ద శ్రీ గణేష్ శ్రీ మహాలక్ష్మి చేపల వర్తక సంఘం మార్కెట్ యార్డ్కు 80 లక్షలతో నూతన నిర్మాణానికి శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ భూమి పూజ చేశారు. తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో మట్లపాలెం వద్ద శ్రీ గణేష్ శ్రీ మహాలక్ష్మి చేపల వర్తక సంఘం మార్కెట్ యార్డ్కు 80 లక్షలతో నూతన నిర్మాణానికి శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా యార్డ్ నిర్మాణం కరోనా కారణంగా నిలిచిపోయిందన్నారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నిర్మాణానికి అనుమతిని తీసుకుని పనులు 4 నెలల సమయంలో పూర్తి చేసి మార్కెట్ను 16 గ్రామాలకు అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. మార్కెట్ ద్వారా పాక్షికంగా 16 గ్రామాల ప్రజలతో పాటుగా పరోక్షంగా మరో 100 గ్రామాలకు ప్రజలు ఉపాధి పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుణ్యమూర్తుల సూరిబాబు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు గోవింద్ కుమార్ మరియు నాయకులు, వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, మన ఆడవాళ్ళు కానీ, మనం అక్కడికి వెళ్ళి మార్కెట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే మనల్ని దుర్భాషలాడమో లేకపోతే మనల్ని అవమానకరంగా వాళ్ళు మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మాకు ఇక్కడ వ్యాపారం చేసుకుని మా అవకాశాలని మా రేట్లని దెబ్బతీస్తున్నారనో లేకపోతే రకరకాలుగా మాట్లాడిన మాటలకి పడుతూ ఇంకా సహనం నశించిపోయి ఆ రోజున్న పెద్దలు కొంతమంది ధైర్యం చేసి మేము బయటకు వచ్చి మేము సెపరేట్ మార్కెట్ పెట్టుకుంటామని చెప్పి మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చే మీరు సుమారుగా కానీ ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ మార్కెట్ పెట్టి సుమారు 7-8 సంవత్సరాలుగా మన ఇక్కడ మార్కెట్ని ఇక్కడ మొదలు పెట్టాం. తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం మనందరికీ కూడా అంటే ఇవాళ ఏదైతే ఇక్కడ మార్కెట్ మనం ప్రారంభించామో మన వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకి పర్మనెంట్గా ఏదైతే రోడ్డు పక్కన ఏదో మనం ఆర్ఎండ్బి స్థలంలోనో లేదంటే ఇరిగేషన్ స్థలంలోనూ మనం ఏదో వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా దీనికి పర్మనెంట్గా ఉండాలని చెప్పి పెద్దలు ఇందాక చెప్పినట్లుగా మన జీవన్ నారాయణ గారు కానీ బుడ్డి సత్యనారాయణ గారు కానీ అలాగే అందరూ ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేసి ఏదైతే మనకున్న ఈ స్థలం ఏదైతే ఉందో జిల్లా పరిషత్కి సంబంధించిన స్థలం ఇది దీనికి ఇక్కడ పెట్టాలని చెప్పి ఆ రోజు పెద్దలు కొంతమంది నిర్ణయం తీసుకుని దీనికోసం ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పురుషంతో నామమాత్రపు అచ్చతో జిల్లా పరిషత్ ఆస్తిని మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి బదలాయించాలని చెప్పి ఇంచుమించు 2-3 సార్లు ఇది కొర్రిపడి ఈ సందర్భంలో సుమారు 1 సంవత్సరం కాలం మనకి గడిచింది. నేను ఏదైతే దీనికి ఉన్న శాంక్షన్ ఏదైతే ఉందో 1 కోటి రూపాయలు కూడా ఇది 21 నవంబర్ 2019 మన మత్స్యకార దినోత్సవం ఏదైతే ముమ్మడివరంలో మనం నిర్వహించి ఆ రోజు జిఎస్పిసికి సంబంధించిన మనకు రావాల్సిన 80 కోట్ల రూపాయలు ఏదైతే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం తీసుకునే కార్యక్రమాన్ని మనం పెట్టామో అదే రోజు ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించాను. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఏ పని కూడా ఆకూడదు. బిల్లు కేటాయించి మీకు ఆ బిల్లులు నేను చెల్లించిన విధంగా చేస్తానని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వడంతో వాళ్ళు కూడా వచ్చి ముందుకు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దుబాయ్ పర్యటనకు వెళ్లటం పట్ల యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దుబాయ్ పర్యటనకు వెళ్లటం పట్ల యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు గిట్ల చందర్రావు, మల్లాడి శామ్యూల్, గుత్తుల రామారావు, సేరు కృష్ణ మాట్లాడారు. ఇటువంటి టైంలో యానానికి సంబంధించినటువంటి ఎన్ని కూడా ఓటని అకౌంట్లో పెట్టించుకోకుండా లోకల్ ఎమ్మెల్యే విదేశీ పర్యటన దుబాయ్ వెళ్ళి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ అదే పాండిచ్చేరి ఎమ్మెల్యేలు వెళ్తే ఇంకా అక్కడ పాండిచ్చేరి ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి ఆ సమస్యలు వాళ్ళు బడ్జెట్లో ప్రస్తావించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మన యానం అనేది ఒక ప్రాంతం కాబట్టి ఇది ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలి ముఖ్యంగా. ఎందుకంటే మళ్ళీ 5 నెలల వరకు ఏ దేన్ని కూడా మూవ్ చేయడానికి అవకాశం ఉండదు. దానివల్ల యానం ఎంతో యానం ప్రజలు కానీ యానంలో ఉన్న వర్క్లు కానీ అదే యానం డెవలప్మెంట్ కానీ ఎంతో వెనకబడ్డడానికి అవకాశం ఉంటుంది.
ఎమ్మెల్యే దీనికి రావుకోవడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ పాండిచేరి రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ 5 నెలలకే జరుగుతుంది. మరి ఈ బడ్జెట్ ఒకరోజే కాబట్టి మరి యానం యొక్క సమస్యలు కానీ పెండింగ్ బిల్స్ కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ ఈ అన్నింటి మీద మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. అది ఒక అవకాశం ఒక స్థానిక శాసనసభ్యులకి తప్పించి వేరే వాళ్ళకి లేదు. మరి ఈ అవకాశాన్ని మరి మన స్థానిక శాసనసభ్యులు వినియోగించకుండా మరి విదేశాలు వెళ్ళడం అనేది చాలా బాధకరం. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా ఇది మంచిదా చెడ్డదా అనేది ఆలోచించాలి. మరి ఎన్ఆర్ పార్టీగా మేము మరి మా నాయకుడు రంగస్వామి గారు అక్కడ పనిచేయలో ఉన్నారు. యానం కొన్ని సమస్యల మీద మేము లెటర్ పంపి ఆయనకి చెప్పడం జరిగింది. ఉద్యోగస్తుల జీతాలు కానీ అదేవిధంగా ధర్నా చేస్తున్న మిల్క్ ఎంప్లాయీస్ కానీ కోఆపరేటివ్ కానీ మిగతా వాళ్ళకి జీతాలు ఈ బడ్జెట్లో మరి మన పార్టీ తరఫున వాళ్ళకి కేటాయించవలసిందిగా కోరడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా దయవారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నియోజకవర్గం అభివృద్ధి శాసనసభ్యుల చేతిలో ఉంటుంది. అలాంటి శాసనసభ్య సభ్యునికి సదా అవకాశం ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించాలంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చాలంటే ఉన్నటువంటి అవకాశం శాసనసభ. ఆ శాసనసభలో కావలసినటువంటి ఆర్థిక నిధుల కోసం కానీ ఉన్న సమస్యల కోసం కానీ దానికి కావాల్సినటువంటి ఆర్థిక పంపిస్తూ ఇవన్నీ చర్చించి తీసుకురావాల్సిన బాధ్యత ఆ శాసనసభ్యుల మీద ఉంటుంది. మరి అలాంటి శాసనసభని అఫీషియల్ టూర్ కాకుండా అన్అఫీషియల్గా మరి విదేశీ పర్యటన చేస్తూ ఈ రోజుని మరి వేరే విదేశీ పర్యటన ఉన్నటువంటి శాసనసభ్యునికి తగదు. ఆయన మరి ఖచ్చితంగా ఆయన టూర్ని మరి రద్దు చేసుకుని ఆయన మన యానానికి కావాల్సినటువంటి నిధులు ఏ విధమైనటువంటి నిధులు కావాలి, ఎక్కడ సమస్య ఉంది, ఇవన్నీ కూడా శాసనసభలో చర్చించాలని ఆ విధమైనటువంటి మరి ఆలోచనలతో సాగాలని ఆయనకి నేను ఈ విధంగా సూచనిస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో గరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో కర్రి వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి స్థానికులను మోసం చేశాడు. చిట్టీల పేరుతో చిరు వ్యాపారులను మధ్యతరగతి ప్రజలను నమ్మించి పక్కా పథకం ప్రకారం క్యాష్ చేసుకుని సుమారు 3 కోట్ల రూపాయలతో కర్రి వెంకట్రామారెడ్డి పరారయ్యాడు. కర్రి వెంకట్రామారెడ్డి ఆచూకీ కనిపించకపోవడంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. చిట్టీల పేరుతో మోసం చేసిన కర్రి వెంకట్రామారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ సొమ్ములు ఇప్పించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు, రామచంద్రపురం సీఐ శ్రీనివాస్కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా మా షాప్ వద్దకు, మా ఇంటి వద్దకు వచ్చి చిట్టీలు కట్టించుకునేవాడని, ఈ నెల 1వ తారీఖున కాశీ వెళ్లి వచ్చిన తర్వాత చిట్టీ పాడిన సభ్యులకు డబ్బులు ఇస్తానని చెప్పి తిరిగి రాలేదని, అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా భార్యాపిల్లలతో పరారయ్యాడని తెలుసుకున్నామని అన్నారు. సుమారు 200 మంది సభ్యులపైనే బాధితులు ఉంటారని, కర్రి వెంకట్రామారెడ్డి ఎక్కడున్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కర్రి వెంకట్రామారెడ్డిని మాది కిరాణా వ్యాపారం అండి. కర్రి రామారెడ్డి అనే అతను 40 సంవత్సరాలుగా మా తండ్రి గారు అయ్యాం నుంచి చీట్లు కడుతున్నామండి ఆయన దగ్గర. అందరికన్నా హెచ్చు పాటిస్తామని చెప్పి, బోనస్లు ఎక్కువిస్తామని చెప్పి మా దగ్గరికి వచ్చి కట్టించుకునేవాడండి ఆయన. 40 సంవత్సరాలుగా నమ్మకంగా ఆయనకి కడుతున్నాము. మాలాంటి చీరు వ్యాపారస్తులు అందరూ చాలామంది ఉన్నారండి. అందరి దగ్గరికి చీట్లు కట్టించుకునేవాడండి ఆయన. దగ్గరగా బోనస్ చీటి పాటలు దగ్గరగా పూర్తయ్యే సమయంలో ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారండి. వాళ్ళ గుమ్మస్తాలు వచ్చి ఆయన రెడ్డి గారు లేకపోయినా చీటీలు సొమ్ము కట్టించుకున్నారండి. అది అడిగితే రెడ్డి గారు కాశీ వెళ్ళారు, డబ్బులు కట్టేయమన్నారు, మేము ఆయన అకౌంట్లో వేస్తామని మా చేత కట్టించుకున్నారండి. ఇప్పుడు అడిగితే రెడ్డి గారు లేరు, కాశీ వెళ్ళారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఐపీ పెట్టారని చెప్తున్నారండి. గుమ్మస్తాలు అయితే డబ్బులు వసూలు చేశారండి. మాకు నయం అధికారులు అందరూ న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కిల్లి పాన్ షాప్ నడుపుతున్నానండి. ఆయన కర్రీ వెంకటరామారెడ్డి గారు మా దగ్గర చీటీ వేస్తానని చెప్పి వచ్చారు. ఎక్కువ వడ్డీ స్థానం వల్ల మేము వేయడం జరిగింది. ఆయన గత 1 కోట్ల దాకా కూడా కనిపించట్లేదు. ఆయన కాశీ వెళ్ళానని చెప్పారు కానీ అంతవరకు ఎక్కడ మాకు
ఫోన్ చేస్తే స్విచ్ ఓపెన్ వస్తుంది. మాకు డౌట్ వచ్చి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు అంటే ఏమండి, మేము మామూలు పని చేటలకొని 10 బస్సులు 5 బస్సులు దాచుకొని ఆయన సీట్ కట్టామండి. సీట్ కడితే ఎంత మాత్రం చేతను అనుకునేదండి. అసలు మరి ఎప్పుడు బట్టో మరి మా పెళ్ళి ముందు కానీ వచ్చారటండి. మరి ఇంత ఇన్నాళ్ళకి దగా చేశారంత నమ్ముతాం మానేస్తామండి. ఆయన ఎంత దగా చేస్తారండి, మేము మేము ఏమైపోతామండి. ద్వారా తెలియజేసుకుని మాకు న్యాయం చేయండి. మా పిల్ల గురించి దాచుకున్నాం అండి. ఏదో 10 రూపాయలు 2 రూపాయలు దాచుకున్నాం. ఏదో పెళ్ళి పేరెంట్స్ చేసుకున్నాం దాచుకున్నాం అండి. అక్కడికి ఇలా అన్యాయం చేశారండి. మీరు ఏదో ఒకటి చేయండి, న్యాయం చేయండి. ముమ్మడివరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయాపై ప్రధానోపాధ్యాయురాలు దాడి చేసిన ఘటనపై పాఠశాలను సందర్శించిన జడ్పీటీసీ ఎంపీపీఎం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయురాలు బి శారదాదేవి తీరు బాగోలేదని, ఉద్యోగాలు చేయలేమని ప్రజాప్రతినిధులకు చెప్పిన ఉపాధ్యాయులు, ఈ ప్రధానోపాధ్యాయురాలు వద్దంటూ నినాదాలు చేసిన విద్యార్థులు, తనపై దాడి వైనంపై ప్రజాప్రతినిధులకు వివరించిన ఆయా పులగుర్తి మంగాదేవి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలో పరిస్థితులు చక్కదిద్దుతామని పేర్కొన్న ప్రజాప్రతినిధులు. నువ్వు చెప్ప, మీరు రాదు, నువ్వు చెప్పు, జరిగింది చెప్పు. మనకు భయపడడం పనే లేదు. అప్పుడు నీ పిల్లలు ఏమవుతారు? మరి నీకు ఏం జరగడం జరిగితే చెప్పండి. స్కూల్లో వాస్తవ పరిస్థితి మాకు కావాలి. స్కూల్ మీ స్కూల్ గురించి బయట చాలా చక్కగా చెప్తున్నారు. కూర్చోండి. మేడం గారు నాకు సంబంధం అడుగుతారు, అది వాస్తవం చెప్పండి. చెప్పడం పర్లేదు. బాగుపడాలంటే మీరు నిజాన్ని వాస్తవం చెప్పండి. నిజంగా మీతో బాగుంటున్నారా? అక్కడ కాస్త చెప్తారా? మధ్యాహ్న భోజనం బాగుంటుందా? టీచర్స్ మేడం గారు బాగానే ఉంటారు, ఏమన్నా డెవలప్ ఉంటారు? టీచర్స్ హెచ్ఎం గారు ఎలా ఉంటారు? వాయిస్ తీసుకుంటారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు సుంకరపాలెం గ్రామంలో శ్రీ వైకానస సంఘం ఆధ్వర్యంలో శ్రీ పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ సిద్ధాంతి అనుమతితో గంటల పంచాంగం సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి అనంతరం వితరణ కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో కాజులూరు యానాం తాళ్ళరేవు ప్రాంతీయం శ్రీ వైకానస సంఘం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు సుంకరపాలెం గ్రామంలో శ్రీ వైకానస సంఘం ఆధ్వర్యంలో శ్రీ పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ సిద్ధాంతి అనుమతితో గంటల పంచాంగం సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి అనంతరం వితరణ కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో కాజులూరు యానాం తాళ్ళరేవు ప్రాంతీయం శ్రీ వైకానస సంఘ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కావాలి కొత్త కొత్త పంచాంగం రాసిన పెడుతున్నారు. వీడియో తీస్తాను. రాంబాబు నువ్వు కూడా రావాలి. అని వెళ్ళా నీ అద్దరికి వెళ్ళాలి. అది వీడియో అది ఒకసారి వెళ్ళారా ఒకసారి తాళ్ళరేవు యానం కాజులూరు మండలం శ్రీ వైఖానస సంఘ సభ్యులందరూ కలిసి ఈ రోజున తాళ్ళరేవు కాపులపాలెంలో సంఘం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సంఘంలో ముఖ్యంగా బుట్టేవారి పంచాంగం మా సంఘం ద్వారా ఆవిష్కరణ జరిగింది. ఈ పంచాంగంలో అన్నీ విపులంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి చక్కగా విపులంగా రాసిన పండితుడు వీరభద్ర రావు గారు కాబట్టి ఈ పంచాంగాన్ని ఆవిష్కరణ చేసింది. సంఘ సభ్యులందరూ కలిసి ఆవిష్కరణ చేశాం. ఈ పంచాంగం అందరికీ వినియోగం పంచుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పంచాంగాన్ని తీసుకుని దాంట్లో ఉన్న తిది వార నక్షత్రములు ముహూర్తాలు చూచుకుని అనుకూలంగా మీరు ఆ మంచి ముహూర్తాల్లో చూసి ఆ పంచాంగాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తారని కోరి ప్రార్థించుతున్నాం. వీటిలో కాపులపాలెం ఆర్ఎస్పి ఆచార్యులు అంటే రాకుదిడ్డి సత్యప్రసాద్ ఆచార్యులు హరిహి ఓం శ్రీ వైఖాన సంఘం వర్ధిల్లాలి జై హింద్. తాళ్ళరేవు మండలంలో మొక్కల పెంపకంపై మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎండలు అధికమవటంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోస్తున్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఓ పర్యవేక్షిస్తున్నారు. తాళ్ళరేవు మండలంలో మొక్కల పెంపకంపై మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎండలు అధికమవటంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోస్తున్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఓ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు ట్యాంకర్లు ఉపాధి కూలీలతో వాటరింగ్ చేయిస్తున్నారు. తాళ్ళరేవు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం మొక్కలకు నీరు వేసే కార్యక్రమం జరిగింది. మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఆదేశం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తారీఖు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు 15 రోజుల పాటు పోషణ పక్వాడా కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం ఐసీడీఎస్ పరిధిలోని ఐపోలవరం మండలంలో ప్రతి సచివాలయం పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు వేదికగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కొమరగిరి సచివాలయం పాత హర్జనపేట అంగన్వాడీ కేంద్రంలో విస్తరణాధికారి సిహెచ్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో రక్తహీనతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మోర్తా మిరియం జ్యోతి హాజరై తల్లులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ రక్తహీనత గురవటానికి గల కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తల గురించి వివరించారు. తదుపరి హ్యాండ్ వాష్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, తల్లులు పాల్గొన్నారు. తాళ్ళూరు మండలం పటవల గ్రామం కొత్తూరులో వెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని బుధవారం ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని శాసనసభ్యులు పొన్నాడ అమ్మవారిని కోరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం అందించి అమ్మవారి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కాద గోవింద్ కుమార్, వినకోటి రామకృష్ణ, వైదాడి ధర్మారావు, పోతాబత్తుల నూకరాజు, వీరబాబు, అంకాడి అంజిబాబులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కైవిజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.